మార్చి 10వ తేదీ ఢిల్లీలో నిజాముద్దీన్ మార్కజ్ మసీద్లో సుమారు 100,000 మందితో ప్రార్థనలు నిర్వహించారు. దీనికి 75 దేశాల నుంచి 1,000 మంది మతబోధకులను పిలిపించారు. ఒక ఇండోనేషియా నుంచే 1,800 మంది వచ్చారు. చాలా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ అయిన కేసులు అన్ని ఈ ప్రార్థనలకు హాజరైన వారే ఉన్నారని తేలింది. దేశంలోకి కరోనా దీని కేంద్రంగానే వచ్చిందని తెలుసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే ఆ నిజాముద్దీన్ మార్కజ్ మసీద్ను మూసివేసి దాని చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి మసీద్ బోధకుడిపై ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే 1,000 మంది ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. వీరిలో ఎవరూ స్వచ్ఛందంగా బయటికి రాకపోవడంతో ప్రభుత్వాలకు సమస్యగా మారింది. వాళ్లను ట్రేస్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే అన్ని ప్రార్థనా మందిరాలపై గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా క్వారంటైన్ వస్తే మీ ప్రాణాలు కాపాడతామని ప్రభుత్వాలు ప్రాధేయపడుతున్నాయి.